Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, మరో యూటర్న్ తీసుకోవాల్సిందే. అదేంటో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కామెంట్లు చేస్తారు. సంచలనాలకు వేదికగా మారుతానని కూడా చెబుతూ ఉంటారు. దీంతో ఆయనను అందరూ అవునా నిజమేనా అని నమ్మేస్తారు. వీరి నమ్మకాన్ని చంద్రబాబు మరింత పెంచేస్తారు. తీరా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం అన్నీ తుస్సుమనిపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చ సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చ నడుస్తుండడం గమనార్హం. రెండు కీలక విషయాలను చంద్రబాబు గత ఏడాది మహానాడు సందర్భంగా వ్యాఖ్యానించారు. పైగా వాటిపై తన అనుకూల మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవే ఒకటి పార్టీలోనూ, వచ్చే ఎన్నికల్లోనూ యువతకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తానని చెప్పడం. మరి ముఖ్యంగా పార్టీలో అయితే 33% యువతకు రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఇక వచ్చే ఎన్నికలలో 40% సీట్లు యువతకు కేటాయిస్తానని చెప్పారు. ఇది చెప్పడమే కాదు, మహానాడు వేదికగా అన్న ఎన్టీఆర్ సాక్షిగా కూడా చెబుతున్నానని ప్రతిజ్ఞ కూడా చేశారు. దీంతో యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇంకేముంది, వచ్చే ఎన్నికలలో తమకు టికెట్లు దక్కుతాయని అనుకున్నారు. సాధారణంగానే ఎన్నికల సమయానికి రాజకీయాలు మారే విధానాన్ని బట్టి పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దీనిని ఎవరూ కాదనరు. అయితే ఎంత పరిస్థితులు మారినప్పటికీ చెప్పిన దానిలో సగమైనా చేయాలి కదా అనేది నేతల మాట. గత 2 ఏళ్లుగా కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నాం. మాకు ప్రాధాన్యం లేదు. వచ్చే ఎన్నికలలో ఎవరికి టికెట్ ఇస్తారో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు అని విజయవాడకు సమీపంలో ఉన్న ఒక నియోజకవర్గంలో నేతల మధ్య చర్చ సాగుతోంది. ఇది చాలా చోట్ల వినిపిస్తున్న మాట. మరి దీనిపై చంద్రబాబు ఏం చేస్తారు? మాట నిలబెట్టుకుంటారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.